ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం 10వ రోజుకు చేరింది. హమాస్ మిలిటెంట్ సంస్థకు కేంద్రంగా ఉన్న గాజాపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు భూతల దాడికి సిద్ధమైంది. గాజా సరిహద్దు వెంబడి వేలాది మంది సైనికులను మోహరించింది. రాజకీయ ఆమోదం వచ్చిన వెంటనే గ్రౌండ్ ఆపరేషన్ కు సర్వం సిద్ధం చేసుకుంది. ఇజ్రాయెల్ హెచ్చరికల మేరకు 10 లక్షల మందికి పైగా గాజా పౌరులు ఉత్తర గాజాను విడిచి వెళ్లారు. భూతల దాడులతో హమాస్ మిలిటెంట్ సంస్థ రాజకీయ సైనిక నాయకత్వాన్ని హతమార్చాలని ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులకు సిద్ధమవుతున్న వేళ 10 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి వెళ్లిపోయారు. గాజా నగరం ఉన్న ఉత్తర గాజా స్ట్రిప్ ను ఖాళీ చేయాలని ఇప్పటికే ఇజ్రాయెల్ పలుమార్లు హెచ్చరికలు చేసింది. గాజా స్ట్రిప్ మొత్తం జనాభా 23 లక్షలు కాగా ఉత్తర గాజాలో 11 లక్షల మంది ఉంటారు. ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర గాజాలో 10 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి దక్షిణ గాజాకు తరలిపోయారు. గాజాపై ఇజ్రాయెల్ భూతల దాడికి దిగితే అది అతిపెద్ద మానవతా సంక్షోభానికి దారితీస్తుందని సహాయక బృందాలు హెచ్చరిస్తున్నాయి. గాజా సరిహద్దుల్లో లక్షలాది మంది ఇజ్రాయెల్ సైనికులు ఇప్పటికే మోహరించారు. వారికి మద్దతుగా అమెరికా యుద్ధ నౌకలు కూడా ఉన్నాయి. గాజాలో హమాస్ మిలిటెంట్లను ఏరిపారేయాలని ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. గత వారం రోజులుగా గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తున్నా గాజా నుంచి ఇజ్రాయెల్ వైపు దూసుకొస్తున్న రాకెట్ దాడులను మాత్రం ఆపలేకపోయింది. ఈ నేపథ్యంలో భూతల దాడి మాత్రమే సరైనదని ఇజ్రాయెల్ భావిస్తోంది. గాజా ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన 5 యుద్ధాల్లో ఇదే అత్యంత తీవ్రమైనది. ఇప్పటికే ఇరువైపులా 4,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 10,000 మందికి పైగా గాయపడ్డారు. గాజా స్ట్రిప్ ను ఇజ్రాయెల్ అష్టదిగ్బంధనం చేయడంతో ఆహారం, నీటి కొరత నెలకొంది. కొన్ని రోజులుగా విద్యుత్ లేక గాజా ప్రజలు చిమ్మ చీకట్లలో ఉంటున్నారు. ఐరాసా సహాయ శిబిరాల్లో 4 లక్షల మందికి పైగా తలదాచుకుంటున్నారు. ఔషధాల కొరత కారణంగా గాజాలో వేలాదిగా రోగుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఇంధన కొరతతో గాజా ఆసుపత్రుల్లో విద్యుత్ నిలిచిపోయే ప్రమాదం కూడా ఉంది. రఫా సరిహద్దు రహదారిని తెరిచేందుకు అంగీకారం కుదిరింది. గాజా నుంచి ఈజిప్టుకు తరలి వెళ్లేందుకు ఈ మార్గం ఉపయోగపడనుంది. గాయపడ్డవారు, అనారోగ్యంతో ఉన్నవారు, విదేశీయులు ఈ మార్గం గుండా ఈజిప్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ మార్గం గుండా గాజాలో ఉన్నవారికి సహాయక సామాగ్రి అందే అవకాశం ఉంది.